రోజు భరతమాత ఆనంద బుద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కే జ్యోతి గారు, శ్రీ ఆనందరెడ్డి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ఆనందరెడ్డి గారు, జ్యోతి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో శ్రీ వెంకటరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ, ఆప్యాయతలతో అల్లుకుపోతూ, అంతులేని అనుభూతులతో మరియు ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ శ్రీ వెంకటరెడ్డి గారికి మరి హ్యాపీ బర్త్డే టు యూ వెంకటరెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వెంకటరెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ వెంకటరెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వెంకటరెడ్డి గారు, గాడ్ బ్లెస్ యూ. అలాగే శ్రీ వెంకటరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కే జ్యోతి గారికి, ఆనందరెడ్డి గారికి, స్నిగ్ధ గారికి, జాహ్నవి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జ్యోతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడప నిండా అన్నం పెడుతున్న భగవంతుడు సర్పమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఆనందరెడ్డి గారు, జ్యోతి గారు, మీరు అన్నదానం చేశారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి అరటి పండ్లు, అలాగే బాదుషా, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబార్. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.